కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో పురపాలక సంఘం కార్యాలయం నందు నేడు ఎమ్మెల్యే దర్బాబు చేతుల మీదుగా పట్టణ పరిధిలో అర్హులైన లబ్ధిదారులకు ఇండ్ల పట్టాను ఆయా వార్డులు కౌన్సిలర్ ఆధ్వర్యంలో ఇండ్ల పట్టాను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దర్బాబు మాట్లాడుతూ పిఠాపురం పట్టణంలో 22,000 ఇళ్ల పట్టాలను అందచేయడం జరిగిందని, అందులో 13,500 ఇళ్లు కన్స్ట్రక్షన్లో ఉన్నాయని, 8,500 టౌన్లో ల్యాండ్ లెవెల్ చేసి రోడ్లు వేసి ఇవ్వనున్నారని మీడియాకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ గండెపల్లి సూర్యవతి, వైస్ చైర్మన్ కొత్తపల్లి పద్మ, కౌన్సిలర్లు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అయితే మళ్ళా ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారికి 22,000 పట్టాలు ఇవ్వడం, ఇది నిజంగా ఇది ఎవరు కూడా ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆయన చేయనటువంటి సందర్భం. 22,000 పట్టాలకి ఫస్ట్ పేజీలో 13,500 మందికి ఇళ్ల నిర్మాణం కొరకు లోన్ కూడా ఇవ్వడం జరిగింది, ల్యాండ్ రెడీ చేసి లోన్ చేయించి ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా 8,500 మందికి ఈ సంవత్సరం అలా ల్యాండ్ రెడీ చేయించి మీకు ఇస్తాము. అందులో లోన్ కోసం అయింది మీకు ఎవరికి కూడా తిరుగుతా ఉన్నాం. ఏ ప్రభుత్వంలోని కూడా 3 సంవత్సరాల పాలన తర్వాత ప్రజల్లోకి వెళ్ళాలంటే భయం. వివిధ పథకాల ద్వారా మీ అందరినీ కూడా ఆదుకున్నటువంటి భయాన్ని వాళ్ళకు గుర్తు చేస్తూ ప్రతి ఇంటి దగ్గర కూడా మాకు ఆరతనిచ్చి కానీ ఏం కానీ మా కౌన్సిలర్లు కానీ సర్పంచ్లు కానీ ఎంపీడీసీలు కానీ అందరూ ఆశ్చర్యపోయే విధంగా ప్రతి ఇంటి దగ్గర మాకు ఆహ్వానం కలుగుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి పాలన మెచ్చే తప్పించి ఇది మామూలు చూసి కాదు అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ అలా ఇస్తే మీరందరూ ఓటు వేసి నెప్పించేది అంటే చేస్తున్నాం అయినని మీకు గుర్తు చేస్తాను. నిజంగా పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం పట్టణం ఎవరైతే ఇప్పటివరకు కూడా ఈ నియోజకవర్గంలో 22,000 పట్టాలు ఇవ్వడం జరిగింది, అందులో 13,500 ఆల్రెడీ ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి, మిగతా బ్యాలెన్స్ 8,500కి కూడా ఈ సంవత్సరం కొద్దిగా టౌన్ పరిస్థితుల్లో టౌన్కి 4,000 ఇళ్ల పట్టాలకి ల్యాండ్ లెవెల్ చేసి రోడ్లు వేసేవలసిన పరిస్థితి ఉంది. త్వరలో డిసెంబర్లో ల్యాండ్ లెవెల్ చేసి అవి కూడా హ్యాండ్ఓవర్ చేయడం, కన్స్ట్రక్షన్ కి లోన్ కూడా శాంక్షన్ అయిపోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే లోన్ శాంక్షన్ చేశారు. ఇంకా అర్హత ఉండి ఎవరైనా రానటువంటి వాళ్ళు ఉంటే 90 డేస్ గ్రేస్ పీరియడ్ ఇచ్చి 90 డేస్లో ఇళ్ల పట్టాలు ఇచ్చే ప్రక్రియలో భాగంగా ఈ రోజున టౌన్లో వివిధ వార్డుల్లో 100 ఇళ్ల పట్టాలు రావడం జరిగింది. వారందరికీ కూడా ఈ గడప గడపకి తిరిగేటప్పుడు ఎవరైతే అర్హత ఉండి రానటువంటి వాళ్ళు ఉన్నారో వారందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజున గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గండేపల్లి సూర్యావతి రామారావు గారు బాబీ, అలాగే కొత్తపల్లి పద్మగారు వైస్ చైర్మన్ గారు, పచ్చిమల్ల జ్యోతి గారు వైస్ చైర్మన్ గారు, మిగతా కౌన్సిలర్లు అందరూ, టౌన్ అధ్యక్షులు భద్రా పెదకాపు గారు అందరు ఆధ్వర్యంలో ఈ రోజున ఈ పట్టాలు పంపిణీ చేయడం జరిగింది. నిజంగా ఇది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా సొంతింటి కళ నిజం చేయాలనే సహకారంతో ఇచ్చే ఈ ఇళ్ల పట్టాలనేది దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇళ్ల పట్టాలు ఇవ్వడం అనేది ఒక చరిత్ర. ఆ రోజున స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో నేను శాసనసభ్యుడిగా బీజేపీ శాసనసభ్యుడిగా ఉన్నా కూడా ఇక్కడ జగ్గే చెరువులో 3,200 పట్టాలు ఇవ్వడం, అలాగే అగ్రహారాన్ని ఒక 500 ఇళ్ల పట్టాలు ఇవ్వడం, ఆ రోజున
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా నేను బీజేపీ శాసనసభ్యునైనా కూడా ఆ రోజున రాజశేఖర్ రెడ్డి గారు ఇక్కడ ప్రజానీకానికి ఇవ్వడం జరిగింది. మరలా ఆయన తనయుడు తండ్రి ఒక్కడికేస్తే నేను 10 అడుగులు వేస్తాననే దిశగా ఈ రోజున ఈ నియోజకవర్గంలో 22,000 ఇళ్ల పట్టాలు ఇవ్వడం, వారికి లోన్లు కూడా ఒక్కసారి మంజూరు చేయడం అనేది ఒక చరిత్ర అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను.